క్యాన్సర్ తో బాధపడే వారికి శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ నైఫ్ టెక్నాలజీతో రోబోటిక్ రేడియో సర్జరీ. ఇదే ఇతర శరీర భాగాలకు హాని కలగనీయకుండా కేవలం 1 నుంచి 5 రోజుల్లో సాధారణ జీవితంలోకి రావచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఒమేగా హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ 9848011421. చిరంజీవి గారితోనూ బాలకృష్ణ గారితోనూ విజయశాంతి గారికి విభేదాలు ఉన్నాయేమన్నా? పొలిటికల్గా ఉన్నాయంటే పాలిటిక్స్గా అమ్మాయి వేరే పార్టీ కదా. అది సడన్గా విజయశాంతి నేను తెలంగాణ అమ్మాయి అనగానే మేము ఆశ్చర్యపోయాం. మాకు తెలిసి శాంతి మెడ్రాస్ గర్ల్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ విడిపోవడాలు ఇవన్నీ చూసిన తర్వాత నేను తెలంగాణ అంది కదా. అప్పటి వరకు నాకు తెలంగాణ తెలీదు. ఐ నో హెర్ మదర్, ఐ నో హెర్ మదర్ సిస్టర్ తిట్టేనాగర్లో, ఇవన్నీ తెలుసు నాకు. లేదా తను కూడా ట్రై చేయడానికి వచ్చేది సేమ్ ఇదే విజయనమ్మల గారు ఇంటికి వచ్చేది. ఐ స్టిల్ రిమెంబర్, ఒక ట్రౌజర్ టీషర్ట్ వేసుకు స్టిల్ రిమెంబర్ హర్. నరేష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టైంలోనే తను ఆల్రెడీ ఒక భారతీరాజు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది, మంచి క్యారెక్టర్. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అందులో, చిన్న అమ్మాయి బాగుంటుంది, 16 ఇయర్స్ అన్నమాట. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ తన కజిన్ సిస్టర్ కూడా చూడమని నన్ను తీసుకెళ్లారు నేను సంకీర్తన తర్వాత. అప్పుడు ఏం రత్నం ఈజ్ వర్కింగ్ విత్ దెమ్, మీకు అర్థమైంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన అతను ఉన్నాడు, ఏం రత్నం వీళ్ళ ఎవరో వీళ్ళ కజిన్ సిస్టర్, అంటే వీళ్ళ మదర్ సిస్టర్స్ అనమాట. తర్వాత వీళ్ళకి ఏం డిఫరెన్స్, ఏం లేవు డిఫరెన్స్, వంకాయ ఏం లేదు. ఆ అమ్మాయి పార్టీ మారింది కాబట్టి అలా మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలు మారితే పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా కొంతమంది తిట్టాలి. ఓకే, దట్స్ వాట్ రోజా ఈజ్ డూయింగ్. రోజా అందరితో యాక్ట్ చేసింది, చేసింది పొద్దున్న లెగిస్తే ఇప్పుడు మానేసింది. కానీ మినిస్టర్ అయిన తర్వాత నాగబాబు తను కలిసి ఏదో షో చేసేవారు కదా. అవి ప్రొఫెషనల్గా డబ్బులు వస్తున్నాయి, నేను ఊరున చేస్తున్నారు వాళ్ళు, దేశసేవ ఏం కాదు. దే ఆర్ ఓన్లీ మేకింగ్ మనీ. శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ కంపెనీలో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్, దే పేయింగ్, దే ఆర్ వెరీ వెల్ పెయిడ్. నేను ఏదో ఒక చోట బూత్ షో అన్నాను కదా, దానివల్ల వైరల్ నన్ను నాకు గొట్టలు కూడా తెలిస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బూత్ షో బూత్ షో. తర్వాత ఇటువంటి చెప్తున్నప్పుడు వైరల్ అవుతున్నాయి కదా, వైరల్ అయ్యే వాళ్ళు కూడా ఒక నమస్కారం ఏంటంటే చేస్తే చేయండి పర్లేదు, నేను అన్న మాటలు ఉన్న మాటలే అన్నాను. రామోజీరావు గారు ఆయన టీవీని మెయిన్ మెయిన్ ఈటీవీని అండ్ ఈనాడు పేపర్ని చాలా శాంక్టిటీ అంటారు కదా, చాలా పవిత్రంగా ఉండాలి అని మెయింటైన్ చేశారు, చేస్తుండూ ఉండేవారు ఆయన. అనుకోకుండా పేపర్లో కూడా సినిమా న్యూస్ కావాలంటే అవసరమైతే వసుంధరాన్ని పెట్టండి, అక్కడ ఫ్రీగా రాయండి, కానీ మిగతా మెయిన్ దాంట్లో సినిమాది కలపకండి. ఆయన ఆయన హార్ట్ అది ఈనాడు పేపర్, మీకు అర్థమైంది. అదేవిధంగా ఈటీవీ కూడా అంత బాగా పెట్టాలి. యాక్చువల్గా ఈజ్ అ పెర్ఫెక్షనిస్ట్ ఆయన. ఇవన్నీ రాయట్లేదు, చెప్పట్లేదు, ఇవన్నీ లేని కట్ చేసేసి ఏదైతే నెగిటివ్ అని నేను బూత్ షో అన్నాను జబర్దస్త్. ఆయన అయితే ఈటీవీ పడిపోతుంది కాబట్టి ఆయన కూడా చేతులు ఎత్తేసాడు, ఎవరు రామంజయ్ గారు. ఆ విధంగా రాశారు, పోస్తే రాస్తే రాశారు, కానీ నాకు ఐ డోంట్ కేర్ ఫర్ దట్. ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఒప్పుకున్నారు, డీ కానీ ఎప్పుడు ఒప్పుకున్నారు అంటే టీవీ రేటింగ్, టీఆర్పీ రేటింగ్ పడిపోయింది డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఆయన సుమన్ గారు ఉన్నప్పుడు. ఓకే, అది మరి మరి ఆయన ఆయన ఇదికి వచ్చి ఏం చేయాలి, దీనికంటే దీన్ని రిపేర్ చేయాలంటే సో ఇటువంటి షోలు ఒప్పుకోవాలంటే అటువంటి షోలు చేశారు. అది శ్యాంప్రసాద్ రెడ్డి అనుకోకుండా నాకు ఫ్రెండ్ బాగాను, వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆ ప్రోగ్రాంలు అన్నీ హిట్ అవ్వడం వలన మళ్ళా ఇది నిలబడింది. జబర్దస్త్ వచ్చేటప్పటికి ఫుల్గా నిలబడిపోయింది, మళ్ళీ కంబ్యాక్ టు ద ఓల్డ్ స్టేటస్కి వచ్చేస్తుంది అనమాట. అటువంటిప్పుడు ఆయన ఏం చేస్తారు, ఓకే లెట్ ఇట్ గో అన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు డవ్ ఆ మెయిన్ టీవీ కాకుండా మిగతా అన్నీ కూడా టీవీ 18కి అమ్మేశారు. నవ్వు రామజరావు గారు ఒక ఛానల్ ఉంది, అది టీవీ భారత్, ఈటీవీ భారత్ ఒకటి, ఈటీవీ మెయిన్ ఒకటి ఉంది, మిగతా అన్నీ ముఖేష్ అంబానీ గ్రూప్ కొనేసింది కదా. నేను ఎవరో రాసింది ఎవరో పంపిస్తే ఇవన్నీ రాయట్లేదు. ఆయన ఒక మంచి సిద్ధాంతంగా అనుకుని ఈటీవీని ఆ పేపర్ని పవిత్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆయన ఎలా చేశారని అవన్నీ రాయట్లేదు. ఆయన రేటింగ్ పడిపోయింది కాబట్టి జబర్దస్త్ లాంటి బూత్ షోని కూడా ఒప్పేసుకున్నారు, చేతులు ఎత్తేసాడు ఆయన అన్నట్టుగా రాశాడు అనమాట. అంటే నెగిటివే ఇక్కడి నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నేను. మీరు అవన్నీ కేర్ చేయరు కదా సార్? కేర్ చేయను, కాకపోతే నేను వాళ్ళు ఒక్కొక్కటి పడిపోడు. కమల్ హాసన్ సినిమా విక్రమ్ పెద్ద హిట్, అది ఓటీటీకి బ్రహ్మాండమైన రేట్ అమ్మారు. తర్వాత వచ్చి అది ఎక్కడ విజయ్ సినిమా, విజయ్ సూపర్ స్టార్ విజయ్ అజిత్, ఆ స్టార్ ఎంత అయితే బిజినెస్ అవుద్దో తమిళనాడులో అంత అయిందంట. ఓటీటీకి కూడా అమేజింగ్ రేట్ కమ్మారు. ఇప్పుడు రాజ్ కమల్ అనే కమల్ హాసన్ సంస్థ నిలబడిపోయింది,
ఒక పెద్ద సినిమా సంస్థగా. నేను అప్పటి వరకు ఇంతకుముందు ఏం చెప్పానంటే అతను ఏంటి ఏంటి అన్నా ఒకసారి కమలాసన్ చచ్చు తెలుగుదాటలని ఎందుకన్నానంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఇప్పుడేంటి 7-8 సంవత్సరాల క్రితం టిఎన్ఆర్ దగ్గర అన్నాను ఉత్తమ విలన్ చెత్తమ్మ విలన్ ఎందుకన్నానంటే అటువంటి సినిమాలు చేసినప్పుడు అంత క్వాలిటీగా తీయాలని. 2 లక్షలతో ఒక సినిమా తీసాడు ముంబై ఎక్స్ప్రెస్ అనేది సినిమా. అలాగే ఎందుకు తీయ, నువ్వు పెద్ద స్టారు కదా, నీకు అటువంటి కరం నీకేంటని అతను బాగులు కోరే వ్యక్తి. నేను బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడిని, సాగర సంఘము స్వాతి ముచ్చు నేను పనిచేశాను కాబట్టి అతని కోసమే చెప్పాను. ఈ విక్రమ్ కూడా చాలా బాగా తీసాడు, అందులో 2 పాయింట్లు మటుకు నాకు చెప్పాలని చెప్పాను. ప్రమోషన్కి వాళ్ళిద్దరూ కూడా రావాలి, లేటెస్ట్ సూపర్ హీరోస్. వాళ్ళు అబ్బాయి పేరు ఏం పేరు, విజయ్ సేతుపతి అండ్ సూర్య. ఓకే, తను తను ఒక్కడే ప్రమోషన్కి వచ్చి చేసుకున్నాడు. ఫైనల్గా సినిమా కంటెంట్ బాగుంది, హిట్ అయింది. డైరెక్టర్ని కూడా మార్కెట్లో ఉన్న డైరెక్టర్ని పెట్టుకుని, మార్కెట్లో ఉన్న హీరోస్ని పెట్టుకుని ఇంత మార్పు వచ్చింది కాబట్టి కమలాసన్లో సినిమా కమర్షియల్గా తీసాడు కాబట్టి ఆడింది. అప్పట్లాగే అంతా తను వన్ మ్యాన్ షోకి పెట్టి ఒక అడ్రస్ లేని డైరెక్టర్ని పెడితే ఆడదు. ఇప్పుడు ఆడింది కాబట్టి మరి రాజ్ కమల్ నిలబడిపోయింది. ఓవరాల్ ఒక 150 క్రోర్స్ వచ్చాడు లెక్క అతనికి, చాలా పెద్ద లాభాలు. అతని జీవితంలో అటువంటి లాభాలు ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే సార్, మొత్తానికి నెగిటివిటీస్ కూడా ఒక క్లారిటీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. బికాజ్ నేను అందరి గురించి ఏమన్నా, నేను ఆయన గురించి ఎందుకు ఇచ్చాను, ఈయన గురించి, చిరంజీవి గురించి ఎందుకు ఎలా చెప్పకపోతే ఎలా అర్థం అవుద్ది. ఇది కాదు, అంతకుముందు కూడా ఆచార్య గురించి కూడా ఎందుకు చెప్పానంటే చెప్పవలసిన చోటు చెప్పాలి. వై ఐ టెల్ బికాజ్ దిట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పబోతే ఎలాగద్దు అది, మేము బాగా ఒక స్టోరీ డిపార్ట్మెంట్ తోటి వీఆర్ కమింగ్ అవుట్ అని చెప్పాను. యూ హట్ యూజ్ అని మేము చెప్పబోతే అమ్మ అడగంది అమ్మాయినా పెట్టదు. ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్తున్నాను. చిన్న ప్రొడ్యూసర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్ వరకు విల్ హెల్ప్ యూ. ఇంకా మా ఇక్కడ చెప్పనివి మేము చెప్పినా కూడా మీకు ఇబ్బందిగా ఉండేవి మా ఛానల్స్ త్వరలో రాబోతున్నాయి, అందులో చెప్తానని చెప్తున్నాను అనమాట. ఇవి చెప్పబోతే ఎలాగద్దు అది, మరి ఇక్కడ అన్నీ చెప్పలేను బికాజ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నేను చెప్తూ మీ ఆల్రెడీ మీ ఛానల్లోనే చెప్పాను కాబట్టి కమల్ హాసన్ గురించి ఇక్కడ కూడా చెప్పాను అనమాట. అవుట్ ఆఫ్ లవ్ చెప్పాను, అతనికి అతని మీద ప్రేమతో చెప్పాను. అతను తీసుకున్నా తీసుకోకపోయినా ఐ డోంట్ కేర్, దట్ అప్పుడు చెప్తాను అది ఐ డోంట్ కేర్. ఒక దేవుడు తప్ప నేను ఎవరు కేర్ చేయను. నాకు జరిగింది చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను, అది జనాలకు అర్థం చేసుకోవాలన్నమాట అంతే. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ప్రొడ్యూసర్ వరకు విల్ హెల్ప్ యూ. ఇంకా మా ఇక్కడ చెప్పనివి మేము చెప్పినా కూడా మీకు ఇబ్బందిగా ఉండేవి మా ఛానల్స్ త్వరలో రాబోతున్నాయి, అందులో చెప్తానని చెప్తున్నాను అనమాట. ఇవి చెప్పకపోతే ఎలా కదవద్దు, మరి ఇక్కడ అన్నీ చెప్పలేను బికాజ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నేను చెప్తూ మీ ఆల్రెడీ మీ ఛానల్లోనే చెప్పాను కాబట్టి కమల్ హాసన్ గురించి ఇక్కడ కూడా చెప్పాను అనమాట. అవుట్ ఆఫ్ లవ్ చెప్పాను, అతనికి అతని మీద ప్రేమతో చెప్పాను. అతను తీసుకున్నా తీసుకోకపోయినా ఐ డోంట్ కేర్, దట్ అప్పుడు చెప్తాను అది ఐ డోంట్ కేర్. ఒక దేవుడు తప్ప నేను ఎవరు కేర్ చేయను. నాకు జరిగింది చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను, అది జనాలకు అర్థం చేసుకోవాలన్నమాట అంతే. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.